మకర రాశి సెప్టెంబర్ ఉత్తరా షడ రెండు మూడు నాలుగు పాదాలు లేదా శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది ఈ రాశి వారికి అధిపతి శని ఈ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఒక కీలక కేసుపై కోర్టుల్లో అనుకూలత వ్యాపారాల్లో అంచనాల మేరకు లాభాలు అందుతాయి ఉద్యోగాలలో సహచరుల సాయం అంది ఉషారుగా గడుపుతారు కళారంగం వారి కృషి ఫలించే సమయం ఈ నెలలో మీకు సాధారణ సమయం ఉంటుంది కెరీర్ వారీగా మీకు కఠినమైన సమయం ఉంటుంది మీ పై అధికారులతో మీకు అపార్థాలు ఉండవచ్చు పని పరంగా మీరు తక్కువ సంతృప్తిని పొందుతారు మీ పనిలో అవమానాలు లేదా పేరు ప్రఖ్యాతులు లేకపోవడం ఉండవచ్చు ఉద్యోగం లేదా హోదాలో మార్పు గురించి కూడా మీరు ఆలోచించి ఉండవచ్చు మీలో కొందరు ఈ నెల మూడవ వారం నాటికి మీ ఉద్యోగం లేదా స్థానాన్ని మార్చి ఉండవచ్చు ఆర్థికంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది డబ్బును ఆదా చేయడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఈ నెల యొక్క మూడు లేదా నాలుగవ వారంలో మీరు భారీ ఖర్చులను ఎదుర్కొంటారు ఈ నెలలో డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులకు లేదా స్థిరాస్తుల కొనుగోలుకు ఇది మంచి నెల కాదు మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేయవచ్చు కుటుంబ ఈ నెల బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబం మీ సంతోషానికి ఒక కారణమవుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా సమయం గడపవచ్చు మొదటి రెండు వారాల్లో కుటుంబ సభ్యులతో ఒక ట్రిప్ ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు కడుపు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు రక్తపోటు లేదా మానసిక ఒత్తిడితో కూడా బాధపడవచ్చు ఆరోగ్యపరంగా మొదటి రెండు వారాలు మంచివి చివరి రెండు వారాలు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు జాగ్రత్తలు తీసుకోవడం సూర్య లేదా శివ మంత్రం లేదా స్తోత్రం పఠించడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది మొదటి రెండు వారాలు వారు తమ వ్యాపారంలో బిజీగా ఉంటారు అయితే గత రెండు వారాలు వారు వ్యాపారంలో తగ్గుదల తక్కువ సంపాదనను చూడవచ్చు భాగస్వామ్య వ్యవహారాలు ప్రధాన పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు మీరు ప్రభుత్వ అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు గత రెండు వారాల్లో మీరు వారితో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది వీరికి చదువుపై ఆసక్తి ఉండదు ప్రతిదీ వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు ఎటువంటి కారణం లేకుండా వారు కలత చెందవచ్చు ఆందోళన చెందవచ్చు వారు బలంగా ఉండాలి ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి కొందరి విషయంలో ఉద్యోగపరంగా కొన్ని నూతన అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ ఆర్థిక పరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం చేయడమా మానడమా అనే మీమాంసలు పడతారు వాలంటరీ రిటైర్మెంట్ ఆలోచనలు వస్తాయి కేవలం మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తుల వల్ల మీకు ఉపయోగం లేదని గ్రహిస్తారు మధ్యవర్తి పంచాయతీలు సివిల్ క్రిమినల్ కోర్టులకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి కొండంత అండగా ఉంటారని భావించిన వ్యక్తులు అడ్రస్ లేకుండా పోతారు న్యాయ రంగంలోని వారికి వైద్య రంగంలోని వారికి ఆయుర్వేద వైద్యులకు హోమియోపతి వైద్యులకు హెర్బల్ వ్యాపారులకు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు ఆహార సంబంధమైన వ్యాపారాలకు ఈ సంవత్సరం శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గుర్తింపు లేదని మీరు పడిన బాధకు ఉపశమనం లభిస్తుంది గుర్తింపు లభిస్తుంది కంటికి సంబంధించి సైటు పెరిగే అవకాశం ఉంది కేస సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుట ధరించండి కార్యాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అబద్ధాల కల్పనతోటి మీడియా ద్వారా వెల్లడవుతాయి ఇవి పాత శత్రువులు చేసిన పని అని గ్రహిస్తారు కార్యాలయ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా మీరు నిలువరించగలుగుతారు గతంలో మీ వల్ల ప్రయోజనం పొంది రాజకీయంగా ఉన్నత స్థానాలు పొందిన వ్యక్తులు తిరిగి మీ సహాయ సహకారాలను ఆర్థిస్తారు ఇటువంటి రాజకీయ నక్కలను ప్రోత్సహించకూడదని కఠినంగా నిర్ణయం తీసుకుంటారు ప్రజల్లో మీకున్న పలుకుబడి చాలామందికి తెలిసి వస్తుంది ద్వితీయార్థంలో బంధువులతో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ సంబంధమైన పైరవీలు ఫలిస్తాయి ఊహించినటువంటి మంచి పరిణామాలు వృత్తి ఉద్యోగాలలో చోటు చేసుకుంటాయి కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో దాస్తారు ఆ ధనం మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశించి ఆ విధంగా చేస్తారు బలవంతులైన ప్రత్యర్థుల బలహీనతలకు సంబంధించిన ఆధారాలు మీకు సాక్ష్యాలతో సహా దొరుకుతాయి వాటిని మీరు సమయానుకూలంగా ఉపయోగించుకుంటారు పునర్వివాహాల విషయంలో ఇతరులకు మీరు చేసే సహాయం ఫలిస్తుంది మానసిక సంతోషం కలుగుతుంది కుటుంబంలో అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి కూడా మీరు ఏమీ చేయలేరు మీకు లేని ఉద్దేశాలను మీకు ఆపాదించి రక్త సంబంధికులకు సన్నిహితులకు అందరికీ దూరం చేయాలని మీ శత్రు కూటమి విశేష ప్రయత్నాలు చేస్తుంది ఈ సందర్భంగా ఓ పెద్ద మనిషి మీకు అండగా నిలుస్తాడు ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా చేయగలుగుతాడు నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి శత్రు బాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది రాళ్ళు రత్నాలు వంటి ఆధ్యాత్మిక సామాగ్రిని కొని మోసపోతారు జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు గతంలో ఏర్పడిన స్పర్ధలు మరిచిపోయి మంచి భర్తగా వ్యవహరిస్తారు ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా స్పష్టంగా అభిప్రాయాలు చెప్పే వ్యక్తిగా ఓ మంచి పేరును సంపాదిస్తారు ఆర్థిక నష్టాలు ఆస్తి నష్టాలు అనారోగ్యాలు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు విపరీతమైన తిప్పట అనవసరపు ఖర్చులు వంటివి తప్పకపోవచ్చు జాతక చక్రంలో గ్రహాలు దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ చెడు ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ రాశివారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ప్రతి పని ఆలస్యంగా అవుతుంటుంది చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం తిప్పట వంటివి అనుభవానికి వస్తాయి ఆదాయం మెరుగుపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రతిబంధకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది గౌరవ మర్యాదలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు అయితే కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది ఇల్లు లేని వారు ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు కార్యాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అబద్ధాల కల్పనతోటి మీడియా ద్వారా వెల్లడవుతాయి ఇవి పాత శత్రువులు చేసిన పని అని గ్రహిస్తారు కార్యాలయ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా మీరు నిలువరించగలుగుతారు గతంలో మీ వల్ల ప్రయోజనం పొంది రాజకీయంగా ఉన్నత స్థానాలు పొందిన వ్యక్తులు తిరిగి మీ సహాయ సహకారాలను అర్థిస్తారు ఇటువంటి రాజకీయ నక్కలను ప్రోత్సహించకూడదని కఠినంగా నిర్ణయం తీసుకుంటారు ప్రజల్లో మీకున్న పలుకుబడి చాలామందికి తెలిసి వస్తుంది ద్వితీయార్థంలో బంధువులతో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రభుత్వ సంబంధమైన పైరవీలు ఫలిస్తాయి ఊహించినటువంటి మంచి పరిణామాలు వృత్తి ఉద్యోగాలలో చోటు చేసుకుంటాయి కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో దాస్తారు ఆ ధనం మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశించి ఆ విధంగా చేస్తారు బలవంతులైన ప్రత్యర్థుల బలహీనతలకు సంబంధించిన ఆధారాలు మీకు సాక్ష్యాలతో సహా దొరుకుతాయి వాటిని మీరు సమయానుకూలంగా ఉపయోగించుకుంటారు పునర్వివాహాల విషయంలో ఇతరులకు మీరు చేసే సహాయం ఫలిస్తుంది మానసిక సంతోషం కలుగుతుంది కుటుంబంలో అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి కూడా మీరు ఏమీ చేయలేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి